హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ రెండు డంబుల్స్తో ఫుల్ బైసెప్ వర్కౌట్ ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం. అండ్ ఈ వీడియోని ఫుల్గా చూడండి. వి విల్ బి బ్యాక్. వెల్కమ్ బ్యాక్ గైస్. రెండు డంబుల్స్తో ఫుల్ బైసెప్ వర్కౌట్ ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం. అండ్ వర్కౌట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీకు చిన్న టిప్ చెప్తాను. బైసెప్ వర్కౌట్ వెళ్ళే ముందు ఫస్ట్ ఎప్పుడైనా మీరు ఏదైనా బైసెప్ వర్కౌట్ చేసేటప్పుడు మీరు ఏదైనా పర్ఫామ్ చేస్తారు కదా, అప్పుడు ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ దాకా లాక్ అయిపోయి ఉండాలి. ఓన్లీ మూమెంట్ అనేది ఈ ఓన్లీ ఈ పార్ట్ ఒకటి మూమెంట్ అనేది జరగాలి. ఎందుకంటే మీరు మొత్తం ఈ పార్ట్ మొత్తం జరిపితే మీ జాయింట్స్ పైన ఎక్కువ పడి, మీ షోల్డర్ పైన ప్రెషర్ పడి జాయింట్స్ ఇంజూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే మీరు మోస్ట్లీ ఈ పార్ట్ని లాక్ చేసేయాలి. అండ్ మొత్తం పైకి వచ్చేదాకా కొంచెం మూమెంటం అనేది జరగాలి, అంతే. మొత్తం కింది నుంచి వచ్చేటప్పుడు పూర్తిగా లాక్ ఉండాలి. ఇలా లాక్ అయ్యండి. కొంచెం మొత్తం పూర్తిగా డంబుల్ పైకి వచ్చే టైంలో కొంచెం అనేది, ఐ మీన్ కొంచెం స్లైట్గా మూమెంట్ అనేది ఉంటుంది, అంతే. కానీ పూర్తిగా లాక్ అయితే మనం ఏ వర్కౌట్ బైసెప్ వర్కౌట్ చేసినప్పుడల్లా పూర్తిగా లాక్ అనేది ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ దాకా లాక్ అయ్యి మాత్రం ఉండాలి. అండ్ వర్కౌట్లోకి వెళ్ళిపోదాం. దీనిలో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి బైసెప్ కర్ల్స్. దీన్ని ఎలా పర్ఫామ్ చేయాలంటే రెండు డంబుల్స్ని ఇలా తీసుకోండి. పైకి వెళ్ళినాక కిందికి వచ్చేటప్పుడు చాలా స్లోగా రావాలి. స్లోగా రావడం వల్ల ఏమవుతుందంటే మనకి బైసెప్ పైన టెన్షన్ అనేది చాలా బాగుపడి మన మజిల్ ఫైబర్స్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. సో దానివల్ల మనకి బైసెప్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఈ యాంగిల్లో చూద్దాం. ఇలా స్లైట్ మొమెంటం అనేది జరుగుతుంది, కానీ మోస్ట్లీ ఎల్బో అనేది లాక్ అయి ఉండాలి. ఇలా దీన్ని 8 to 12 రెప్స్ అండ్ 4 సెట్స్, ప్రతి ఎక్సర్సైజ్ 4 సెట్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఒకటి వచ్చేసి హ్యామర్ కర్ల్స్. సేమ్ మొమెంటం, డిఫరెంట్ మూమెంట్, టెక్నిక్ అయితే సేమ్ గైస్. సేమ్ అలానే కిందికి వచ్చేటప్పుడు స్లోగా రావాలి. ఇలా కొన్ని చూపిస్తాను. కిందికి వచ్చేటప్పు మాత్రం స్లోగా రావాలి, బైసెప్ పైన టెన్షన్ అనేది బాగుపడుతుంది. ఇలా. అండ్ నెక్స్ట్ ఒకటి వచ్చేసి క్లోజ్ గ్రిప్ కర్ల్స్. అంటే బేసిక్గా రాడ్ పైన చేయాలి, కానీ మనకి డంబుల్స్తోనే చేస్తున్నాం కాబట్టి మనకి ఇది ఒక ఆప్షన్ ఉంది. నాకైతే మీకు కూడా ఆప్షన్ ఉండొచ్చు. మోస్ట్లీ డంబుల్స్ని ఇలా పట్టుకోండి ఒక డంబుల్ని. అండ్ ఎక్సర్సైజ్ అనేది టెక్నిక్ సేమ్ గైస్, డిఫరెంట్ మూమెంట్ అంతే. కిందికి వచ్చేటప్పుడు స్లోగా. ఎయిట్ టు ట్వెల్వ్ రెప్స్ గైస్, అది మాత్రం మర్చిపోకండి. 4 సెట్స్. అండ్ లాస్ట్ వర్కౌట్ వచ్చేసి ఈ వర్కౌట్ చాలా బాగుంటుంది గైస్. లాస్ట్ వర్కౌట్ మీకు బైసెప్ పైన వేరే వర్కౌట్స్తో పోలిస్తే టెన్షన్ అనేది చాలా బాగుపడుతుంది. అండ్ ఈ వర్కౌట్ చాలామంది తప్పుగా పర్ఫామ్ చేశారు. దీన్ని కరెక్ట్ వేలో ఎలా పర్ఫామ్ చేయాలో చూపిస్తాను. డంబుల్ తీసుకొని ఈ యాంగిల్లో పెట్టుకోండి. డంబుల్ ఈ యాంగిల్లో సెట్ చేసుకొని షోల్డర్ పైన ప్రెషర్ ఎక్కువ పడదు గైస్. సేమ్ నేను చూపించిన యాంగిల్లోనే పెట్టుకోండి. అండ్ కమ్ ఫాస్ట్ అండ్ స్లోలీ డౌన్. డంబుల్ అనేది మొత్తం పూర్తిగా పైకి తీయకండి గైస్. ఈడు వరకే చాలు. పూర్తిగా పైకి తీస్తే షోల్డర్ పైన ప్రెషర్ పడే ఛాన్స్ ఉంటుంది. సో ఈడు వరకు చాలు. అండ్ స్లోలీ డౌన్. ఇది కొంచెం హెవీ అయిపోయింది. 10 kgతోని పీచర్ కర్ల్స్ చేయడం చాలా కష్టం. ఈ వర్కౌట్ పేరు పీచర్ కర్ల్స్. అండ్ అంతే గైస్. మీకు కమింగ్ వీడియోస్లో రెండు డంబుల్స్తో చెస్ట్ని అండ్ ట్రైసెప్ని, షోల్డర్ని, లెగ్స్ని ఎలా టార్గెట్ చేయాలో మీకు కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఖచ్చితంగా దానిపైన వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ గైస్ సబ్స్క్రైబ్ చేయడం అందరూ మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. అక్కడ మీకు చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ ఫాలో అయ్యి నాకు డిఎం చేయండి. నేను అక్కడ రెస్పాండ్ అవుతాను. అండ్ థ్యాంక్ యూ.